ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా యునెస్కో గుర్తించింది. సో ఈ రోజు సందర్భంగా ఇక్కడ రెండు తెలుగు ఫాంట్లను యూనికోడ్ ఫాంట్లను లాంచ్ చేయాలని అది కూడా పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన చేతుల మీదుగా సిరివెన్నెల బేటూరి అనే రెండు ఫాంట్లు లాంచ్ చేయడానికని ఇవాళ మీ అందరినీ ముందు ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. నేను క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొన్ని 20 ఫాంట్ల వరకు చేసి అందరికి ఉచితంగా అందించాలని సంకల్పించాను. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పటివరకు నాకు అందిన ఫండ్స్ తోటి నిధులతోటి రెండు ఫాంట్లు చేయడానికి నాకు సమకూరింది. ఆ రెండు ఫాంట్లు మొదటి ఫాంట్ కింద సినీలు రంగంలోనూ సాహితీ రంగంలోనూ కూడా లబ్ధ ప్రతిష్ఠలు కింద ఉన్న ఇద్దరు పేరు మీద వేటూరి గారిని సిరియన్ల గారిని వారిద్దరిని గౌరవించుకుంటూ రెండు ఫాంట్లు మొట్టమొదటిసారిగా రిలీజ్ చేస్తూ అది కూడా సీతారాం శాస్త్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడానికని ఈరోజు సంకల్పించాము. ఈ మాతృభాషా దినోత్సవం సందర్భంగా వాటిని విడుదల చేస్తున్నాను. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు మాట్లాడతారు. జై శ్రీరామ్. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికీ హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం అప్పాజీ అంబరీష్ రూపొందించిన రెండు మరొక రెండు తెలుగు యూనికోడ్ ఫాంట్స్ని ఆవిష్కరించడం. ఫాంట్ అన్నమాట ఇవాళ ఎవరికి కొత్త కాదు. ఈ సాంకేతికత పెరిగిన రోజుల్లో అక్షరాలను రకరకాలుగా అనేక కులుకులు జిలుగులు హైలు పోతూ ఉండేలాగా రాయటం అనేది ఒక రకమైనటువంటి అభిరుచితో కూడినటువంటి అలవాటు. ఆంగ్ల భాషలో అయితే అనేక వందలు వేలు ఉన్నాయి. అలాంటి అభిరుచిని యాక్చువల్గా తెలుగు వాళ్ళకు కూడా కొత్త కాదు. యాక్చువల్గా బాపు అక్షరాలని మన జాతీయతలోనే ఒక నానుడి వచ్చేలాగా ఆయన అక్షరాలకు ఒక ప్రత్యేకమైన రూపం ఉంటుంది. అలాగే తెలుగు అక్షరాలకి ముత్యాల కోవలాగా గుండ్రంగా ఉంటాయి అనేటువంటి ఒక చక్కటి ఖ్యాతి కూడా ఉంది. ఈ ఖ్యాతిని ఇన్వడింపజేస్తూ తెలుగుదనాన్ని గుర్తు చేస్తూ తెలుగుదనానికి కొత్త తెలుగు అందాలని సంతరింపజేస్తూ ఈ సాంకేతికతను వినియోగించే వాళ్ళందరికీ కూడా తెలుగులో ఇవాళ ఏ భాషలో ఆ భాషలోనే ఇంటర్నెట్లో టైప్ చేసుకునే అవకాశం అది వచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని తనకున్న శక్తి సామర్థ్యాన్ని అభిరుచిని కలబోసి ఈ ఫాంట్లు సృష్టించడం అనేది ఒక అలవాటుగా మార్చుకున్నాడు చిరంజీవి అప్పాజీ అంబరీష. అంబరీష నాకు వరుసకి బావమరిది అవుతాడు, నా శ్రీమతికి తమ్ముడు. చాలా చిన్నప్పటి నుంచి నాకు బాగా సన్నిహితుడు. నేనంటే అపారమైన గౌరవం నాకు. అతనంటే చాలా వాత్సల్యం. అతను బహుముఖ ప్రజ్ఞావంతుడు. గత కొన్ని సంవత్సరాలుగా అతని మొహం తెలియనటువంటి తెలుగు వాళ్ళు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి తెలుగు సినిమాలోనూ అతను ఏదో ఒక పాత్రలో కనిపిస్తుంటాడు. అతను మంచి నటుడు ఉన్నాడు, బాగా పాడతాడు, ఇవి మంచి బొమ్మలు ఇవి చక్కగా గీస్తాడు. ఈ అభిరుచులన్నింటినీ కలబోసుకుని ఇదొక యజ్ఞంలా చెయ్యాలి అనే సంకల్పంతో ఇప్పటికీ 30 ఫాంట్లు తయారు చేశాడు. చేసిన ప్రతి ఫాంట్ని కాపీరైట్ కానీ కమర్షియల్గా కానీ వినియోగించుకోకుండా ధనాపేక్ష లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులోకి తేవాలి. వేలాది విధాలుగా ఉన్నటువంటి ఆంగ్ల మాధ్యమంలో ఉన్నటువంటి వాటితో పాటు మిగిలిన భాషలు కూడా తొందరగా ముందడుగు వేస్తున్న చైనీస్ వీటన్నిటితో పాటు ధీటుగా సాటిగా పోటీగా తెలుగువారికి కూడా వాళ్ళమైన పాటలు ఉండాలన్న ఉద్దేశంతో ఇప్పటివరకు 2014 నుంచి ఇప్పటివరకు 30 తయారు చేశాడు. ఈ రెండు ప్రత్యేకంగా ఒక్కొక్క ఫాంట్ తయారు చేయడానికి 300 నుంచి 400 పని గంటలు అవసరం అవుతుంది. అంటే ముందర ఊహించాలి,
ఒక శిల్పి శిల మీద శిల్పాన్ని చెక్కినట్టే ఒక చిత్రకారుడు ముందర తాను తన మస్తిష్కంలో చూసి దాన్ని తిరిగి మళ్ళీ క్యాన్వాస్ మీద ఆవిష్కరించినట్టే అక్షరాలు గుణింతాలు ఒత్తులు ద్వితాక్షరాలు ఇవేవి కూడా క్లిష్టంగాను టైప్ చేయడానికి ఇబ్బందికరంగాను లేకుండా యూజర్ ఫ్రెండ్లీగా అందుబాటులో ఉండే విధంగా తయారు చేయడానికి అపారమైన శ్రమ పడుతూ ఆ శ్రమని ఆనందిస్తాడు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది అతని బహుముఖ ప్రజ్ఞ ఒకటి. ఆ బహుముఖ ప్రజ్ఞతో పాటు అతని తాలూకు దీక్ష పంతం పెంకితనం పట్టుదల ఒక విషయం పట్టుకున్నాడంటే అది సాధించేదాకా వదలని లక్షణం. దానికోసం ఎంత శ్రమదమాదులుగానో వదార్చే లక్షణం ఓర్చే లక్షణం వీటితోటి తన జీవితాన్ని చిన్నప్పటి నుంచి ఎవరి సహాయం ఉండదండ్రులు లేకుండా స్వయంగా తానే తనను తానే తానే ఉరిగా తానే శిలగా తనను తానే చెక్కుకుంటూ అనేక రకాలుగా మలుచుకుంటూ వచ్చిన అప్పాజీ అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. అతను ఈ రెండు ఫాంట్లు తీసుకొచ్చినప్పుడు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కూర్చుని మీతో సంభాషించడానికి అర్హత యోగ్యత అవకాశం పుచ్చుకున్నానంటే దానికి స్ఫూర్తి ప్రేరణ అయినటువంటి నాకు గురు సమానులు వేటూరు గారి పేరుతోటి ఉన్నదాన్ని ఆవిష్కరించడం నాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అలాగా నా పేరు మీద కూడా అతను తన అభిమానంతో తెలుగు వాళ్ళందరూ ఆప్యాయంగా నన్ను సిరివెన్నెల అని పిలుచుకుంటారు. నా పేరు ఇంటి పేరు జంబోలు అయినప్పటికీ కూడా సిరివెన్నెలగానే అందరికీ తెలుసు. ఆ ఫాంట్ని అతను దాన్ని ఆవిష్కరించండి అని అడిగినప్పుడు చాలా ఆనందం వేసింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ ఫాంట్ల ద్వారా యూజ్ చేసుకుంటున్నప్పుడు అందరూ ఆ ఫాంట్ల తాలూకు అందాన్ని వీటిని అన్నింటినీ ఆస్వాదిస్తూనే ఆ వెనకాల ఉన్న ఒక వ్యక్తి తాలూకు స్వయం కృషి పట్టుదల పెంకితనం పెంకితనం అంటే నెగిటివ్ సెన్స్లో కాదు, అనుకున్నది సాధించి తీరాలి. ఏదైనా సరే చెప్పి చేస్తాడు గురి చూసి బాణం వేసినట్టుగా. ఎందుకంటే అతను చాలా చిన్నప్పటి నుంచి ఎదుగుతుంది. నేను ఒక రకమైన పేచీకోరుగా ముద్రపడ్డ వాళ్ళ దగ్గర నుంచి ఇవాళ ఎంత ప్రయోజనకారి అయ్యాడు అన్నది నాకు ప్రత్యక్షంగా తెలిసిన కథ. అతని శ్రీమతి అతని జీవితంలో అన్నీ తానే సగభాగం మాత్రం కాదు అన్నీ తానే అయినటువంటి డాక్టర్ మిరియాల సుధారాణి. మిరియాల రామకృష్ణ గారి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. శ్రీశ్రీ గారి మీద పిహెచ్డి చేసిన వ్యక్తి ఆ అమ్మాయి నాకు తోడబుట్టిన చెల్లెళ్ళది. వీళ్ళిద్దరూ వాళ్ళ జీవితాన్ని నిర్మించుకున్న విధానం అందులో వాళ్ళు చూపించినటువంటి శ్రమతో పాటు ఒక కళాత్మకత ఏదైతే ఉందో అది ఈ పాఠశాల ఆవిష్కరించబడుతుంది. వీటిని వినియోగించుకుని అందరూ లబ్ధి పొందాలని. అంతేకాదు అతను చాలా మరో మాటకి తగు లేకుండా చెప్పింది ఏంటంటే దీని మీద నాకు నయా పైసా కూడా ఆదాయం అక్కర్లేదు. ఎంత ఎక్కువ తెలుగు వాళ్ళు ఎన్ని ఎక్కువ తెలుగు పాటలు యూజ్ చేస్తే నాకు అంత గర్వంగా ఉంటుంది అని అతను చెప్పడం. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేశాడు. అన్నీ ప్రభుత్వాలే సహకరిస్తాయా అంటే అలాంటి వివాదాలు అవసరం లేదు. కానీ అతను అంతర్జాలం ద్వారా ప్రకటన చేశాడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇంత ఖర్చు అవుతుంది నేను శారీరకంగానూ మానసికంగానూ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను కావలసినటువంటి వనరులు సమకూర్చడానికి ఎవరైనా ముందుకు రండి అంటే ముందుకు వచ్చిన వాళ్ళతో రెండు ఫాంట్లు తయారు చేయగలిగాడు. త్వరలోనే ఒక 100 ఫాంట్లు పూర్తి చేద్దామని ఆలోచనలో ఉన్నాడు. సో ఈ మాతృభాష సంవత్సరం సందర్భంలో తెలుగు భాష గురించి చాలా ఘనంగా చెప్పుకుంటూ ఇంకా మర్చిపోయిన ఘనతను గుర్తు చేసుకుంటూ మరింత ఘనతను పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్న మన అందరికీ ఒక స్ఫూర్తిగా ప్రేరణగా ఉంటూ అతని కార్యక్రమంలో మేము కూడా మాకు తోచిన విధంగా ప్రోత్సాహకం ఇస్తాము అని ప్రోత్సహిస్తే అతను ఉత్సాహంగా ముందు నడుస్తాడు. ఆ ప్రేరణ ఆశీర్వాదం మేము అందరూ ఇస్తారని నమ్ముతూ ఆశిస్తూ నమస్కారం. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV.
Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Nimi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe.